वेलकम टू तेलुगु क्लासेस बाय पूर्णिमा ई रोज वीडियो लो विद्य యొక్క ఆవశ్యకతను గురించి తెలుసుకుందాం విద్య మనిషికి ఎంత అవసరమో ఈ వ్యాసం ద్వారా తెలుసుకుందాం ఒక వ్యక్తి జీవితంలోనే కాదు సామాజిక మార్పుకు కూడా విద్య కీలకం సమాజంలో సాంప్రదాయంగా ఉన్న కుల మత లింగ పరమైన అనేక అసమానతలను అధిగమించే విద్య ఆయుధం అవుతుంది విద్య యొక్క ఆవశ్యకతను గురించి ఒక చక్కటి వ్యాసమును రాయము దీనికి జవాబు తెలుసుకుందాం విద్య లేని వాడు వింత పశువు ఈ మాట విద్య యొక్క గొప్పదనాన్ని తెలుపుతోంది విత్ అను సంస్కృత క్రియకు తెలుసుకోవడం అని అర్థం తెలియని దానిని తెలుసుకోవడమే విద్య విద్య వ్యక్తుల్లోని అజ్ఞానమనే చీకట్లను చిదిమివేస్తుంది వారిలో జ్ఞానమనే దీపాలను వెలిగిస్తుంది విద్యార్జన చేసిన వ్యక్తి బహుముఖీన వ్యక్తిత్వ వికాసంతో పాటు సమాజాభివృద్ధికి కూడా పాటుపడాలి ప్రాచీన కాలం నుండి విద్య ఏదో ఒక విధంగా అందించబడుతూనే ఉంది మొదట తల్లి తరువాత తండ్రి ఆ తరువాత ఉపాధ్యాయుడు విద్యాదాతలు ఇంటిలో ప్రారంభమైన విద్య వివిధ కాలాల్లో వివిధ స్థలాల్లో అందించబడింది గురుకులాలు ఆరామాలు విహారాలు దర్గాలు మసీదులు విద్యాలయాలు అయ్యాయి నేటి కాలంలో పాఠశాలలు కళాశాలలు విశ్వవిద్యాలయాలు విద్యావకాశాలను కల్పిస్తున్నాయి ప్రాచీన కాలంలో జ్ఞాన సంపాదనే ధ్యేయంగా విద్యార్జన జరిగేది అంటే జ్ఞానం సంపాదించుకోవడమే విద్యను అభ్యసించేవారని అర్థం రాను రాను విద్య ఉపాధి కల్పనా సాధనంగా విరామకాలాన్ని సద్వినియోగపరిచేదిగా ఉద్దేశించబడింది మన దేశంలో మొదట వేద విద్యలైన వేదాలు ఉపనిషత్తులు శాస్త్రాలు పురాణాలు బోధింపబడేవి కానీ రాను రాను వాటితో పాటు లౌకిక విద్యలకు ప్రాధాన్యత పెరిగింది నేడు సామాజిక ఆర్థిక భౌగోళిక చారిత్రక అంశాలతో పాటు వివిధ శాస్త్రాలు కళలు బోధింపబడుతున్నాయి వృత్తి విద్యలు కూడా విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి ప్రభుత్వం కల్పించిన ఈ విధాన సౌకర్యాలు ప్రతిభా ఉత్పత్తులున్న విద్యార్థులకు మాత్రమే కాకుండా అందరికీ అందుబాటులో ఉన్నాయి విద్యలో ప్రమాణాలు నెలకొల్పడంపై దాని యొక్క నాణ్యత ఆధారపడి ఉంటుంది ఈ ప్రమాణాలకు విద్యాబోధన ఉద్దేశాలు ప్రాతిపదిక 1986వ సంవత్సరం నాటి జాతీయ విద్యా విధానం విద్యా గమ్యాలను పునః నిర్వచించింది అవేంటంటే వైయక్తిక వికాసంతో పాటు సామాజిక నిబద్ధతను పెంపొందించడం కష్టసుఖాలను కలిసి పంచుకొని కాయ కష్టం చేయువారి ఎడ సద్వైఖరి కలిగి ఉండడం అంటే మంచి ప్రవర్తన కలిగి ఉండడం విలువలను పాటించడం సంస్కృతిని పరిరక్షించడం లౌకిక తత్వాన్ని విశ్వసించి మత సామరస్యాన్ని కాపాడడం రాజ్యాంగాన్ని గౌరవించడం స్త్రీలను పెద్దవారిని చిన్నలను సహవయస్సులను అందరినీ గౌరవించడం వారితో కలిసి పనిచేయడం జాతీయ సమైక్యతను అంతర్జాతీయ భావనను పెంపొందించడం పై గమ్యాల సాధనకు విద్యాలయాలు కృషి చేయాలి అప్పుడే విద్య వినయాన్ని వినయం పాత్రతను పాత్రత ధనాన్ని ధనం ధర్మాన్ని ధర్మం గౌరవాన్ని ఇనుమడింపజేస్తుంది ఇట్టి మహత్తర శక్తి గల విద్య ప్రక్రియలో భాగస్వాములైన వారంతా నిజమైన ఆదర్శాల కోసం కృషి చేయాలి ప్రతిభా పాఠవాలను ప్రదర్శించి కుటుంబానికి దేశానికి పేరు తేవాలి మరొక ముఖ్యమైన వ్యాసం రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి